కులగణన కార్యక్రమంలో గౌడ సంఘీయులు తప్పనిసరిగా పాల్గొని తమ కులాన్ని విధిగా నమోదు చేయించుకోవాలని గౌడ సంఘ జిల్లా నాయకుడు అత్తిలిరాజు పిలుపునిచ్చారు. డబ్ల్యూడిఏ అనే ఆంగ్ల అక్షరాలు వచ్చేలా గౌడ పదం చేర్చారో లేదో సరిగ్గా చూసుకోవాలని ఆయన సూచించారు. ఇక తద్వారా బీసీ కేటగిరీ వర్తిస్తుందని ఆయన చెప్పారు. స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గౌడ సంఘం ఎప్పటి నుంచో పనిచేస్తుందని, అయితే జిల్లాల విభజన తర్వాత కార్యకలాపాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. త్వరలోనే నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి వచ్చే ఫిబ్రవరిలో గౌడ సంఘీయులతో బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన సూచించారు. కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాలో 2,62,000 మంది గౌడ సంఘీయులు ఉన్నారని ఆయన తెలిపారు. ఇక అన్ని వర్గాలను కలుపుకొని పోవడంలో గౌడ సంఘీయులు ముందుంటారని ఆయన అన్నారు. బీసీ ముఖ్యమంత్రి కావడానికి వీలుగా 139 బీసీ కులాలకు చెందిన అభ్యర్థులకు ఎవరి టికెట్లు ఇచ్చినా కులంతో నిమిత్తం లేకుండా గెలిపించుకోవడానికి ఐక్యంగా కృషి చేస్తామని అత్తిలిరాజు చెప్పారు. నూతనంగా ఏర్పడినటువంటి తూర్పుగోదావరి జిల్లా గౌడ సామాజిక చైతన్య భవిష్యత్ కార్యాచరణ మీద ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా గౌడ నూతన కార్యవర్గం కూడా త్వరలో మీకు ప్రకటించడం జరుగుతుంది. రాబోయే ఎలక్షన్స్లో మా గౌడ కమ్యూనిటీ ఈ 7 కాన్స్టెన్సీలు కలిపి 2,62,000 మంది కొనడం జరిగింది. మేము మీ ద్వారా రాజకీయ పార్టీలకి ముఖ్యంగా మేము ఇచ్చే యొక్క సూచన ఏంటంటే, రాబోయే రోజుల్లో మాకు ఒక పార్లమెంట్ స్థానంతో మరియు 2 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని, మళ్ళీ ఈ కులగణంలో కూడా మాకు వాలంటీర్ ద్వారా సక్రమంగా కులగణం చేయాలని మా యొక్క గుర్తింపుని మేము ఇక్కడి నుంచి కోరుకుంటున్నాము. నూతనంగా ఏర్పడిన కమిటీ భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే, రాబోయే ఫిబ్రవరి మంత్లో మేము భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ ద్వారా మిగతా వివరాలు మేము త్వరలో వెల్లడించడం జరుగుతుంది. ఇప్పుడు త్వరలో అనౌన్స్ చేయడం జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లాకి. అలాగే రాజకీయ సామాజిక భవిష్యత్తుపై, గౌడ యొక్క రాజకీయ సామాజిక భవిష్యత్తుపై కూడా ఒక పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించిన పెద్దలందరూ కూడా త్వరలో మేమందరం కూడా మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తద్వారా బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వివరాలన్నీ కూడా మేము త్వరలో అనౌన్స్ చేస్తాం. గౌడ ఒకటే నిర్ణయం, అందరినీ కలుపుకుని వెళ్తాం, అందరితో రాజ్యాధికారాన్ని పొందుతాం. ఇదే ఒక మా నినాదం. ఇది ఏ విధమైన ఇతర సామాజిక వర్గాలకు ఎక్కడా కూడా అవాంతరాలు సృష్టించే విధమైన కాదు. మా గౌడ బలాన్ని ఎక్కడా కూడా, మా ఔన్నత్యాన్ని ఎక్కడా కూడా విస్మరించే ప్రసక్తే ఉండదని కూడా ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం.